పద్మాసనే పద్మకరే సర్వలోకైతే నారాయణేవి ప్రేక్షకులకి శుభోదయం మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి స్వస్తి శ్రీ చంద్రమానం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్ష ద్వాదశి శుక్రవారం ఈరోజు ద్వాదశి పూర్తిగా ఉంది పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు అలాగే వర్జం రాత్రి పన్నెండు గంటల పది నిమిషాల నుండి ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు ఉదయ దుర్ముహూర్తం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు మధ్యాహ్న సమయంలో మళ్ళీ దుర్ముహూర్తం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు మాధ్యాహ్న దుర్ముహూర్తం సూర్యోదయం ఐదు నలభై తొమ్మిది సూర్యాస్తమయం ఆరు పదకొండు అమృత గడియలు మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషాల నుండి రెండు గంటల యాభై నిమిషాల వరకు అమృత ఉన్నాయి రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు కూడా ఉదయం రాహుకాలం శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఉదయం శుభకాలం సాయంకాలం ఐదు గంటల నుండి ఐదు గంటల యాభై నిమిషాల వరకు సాయంకాల శుభ సమయం నిన్న ఏకాదశి గురువారం ఈ రోజు ద్వాదశి శుక్రవారం నిన్న విష్ణు ప్రీతికరం ఈవేళ కూడా ద్వాదశి విష్ణు ప్రీతికరం ఏకాద ఉపవాసం ఎలా ఉంటుందో ద్వాదశి పారాయణ చేసేవాళ్ళు విష్ణు ప్రీతిగా ద్వాదశ ఉపవాసం ఉండేవాళ్ళు కూడా ఉంటారు అమ్మ కొంతమంది ఏకాదశి చే ద్వాదశే చేస్తారు అది కూడా ఉంది మనకి కాబట్టి విష్ణుకి బాగా ఏకాదశి ద్వాదశి రెండు ప్రీతి కొంతమంది ఏకాదశి తీసుకుంటే కొంతమంది ద్వాదశిని తీసుకుంటారు ద్వాదశ ఉపవాసంగా ఉండి త్రయోదశి రోజున వాళ్ళు పారాయణ పూర్తి చేస్తారు నిన్న ఏకాద ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ద్వాదశి పూర్తిగా ఉంది మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటల లోపుగానే ద్వాదశ పారాయణ పూర్తి పైగా ఈ వేళ ద్వాదశి శుక్రవారం లక్ష్మీదేవి రోజు కావడం అందులో శ్రావణ శుక్రవారం ఆఖరవారం కావడం నాలుగో వారం కావడం చాలా విశేషం అందులో పునర్వసు నక్షత్రం కావడం మరింత స్వామి నక్షత్రం ఉండడం వల్ల ఈరోజు లక్ష్మీనారాయణ ఆరాధన చేయడం చాలా విశేషం అన్నమాట అందుకే మహాలక్ష్మీదేవి నారాయణమూర్తి సమేతంగా ఆ వరలక్ష్మీదేవిని ఆరాధన చేయాలి सर्वात्मकम् सर्वजगस्वरूपम् सर्वप्रियम् सद्यनुपारुजातम् नमामि नित्यम् कमला नमः श्रीवरलक्ष्मीदेवताभ्यो नमः అని చక్కగా ఆ లక్ష్మీదేవిని నారాయణ సమేతంగా ఆరాధించే రోజు శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం ఈ వేలందులో కాబట్టి ద్వాదశి కావడం శుక్రవారం కావడం స్వామివారి నక్షత్రం రాములు వారి నక్షత్రం పునర్వసు నక్షత్రం కావడం చాలా విశేషమైనటువంటి రోజు కాబట్టి చక్కగా ఈ విధంగా ఆచరించండి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు మీ దగ్గరలో ఉండే అర్చకులు కానీ పురోహితులు కానీ సంప్రదించండి అలా కుదరకపోతే కనుక యూట్యూబ్లో తెలుగు వన్ను వరలక్ష్మి వ్రతం లాగినైతే కనుక తెలుగు ఉన్నవారు నా చేత చేయించడం జరిగింది ఒక గత ఐదు పది సంవత్సరాల క్రితం ఆ వీడియో చక్కగా మీరందరూ అందరూ కూడా చూసి సునాయాసంగా మీరందరూ అందరూ కూడా ఆచరించుకోవచ్చు అంతేకాకుండా ఏ ద్వాదశి శుక్రవారం కాబట్టి ఈరోజు పూజలకి అయితే చాలా బాగుంటుంది కానీ అలాగే ద్వాదశి పారాయణ కూడా చాలా మంచిదే కానీ సాధారణమైన వ్యవహారాలకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది